ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। एवरैते 4వ తారీఖు 13వ తారీఖు 22 31 పుట్టుంటారో వీళ్ళ జీవితంలో అనుకోని విధంగా అద్భుతమైన జీవితం చూడబోతున్నారు। సక్సెస్ నార్మల్ సక్సెస్ కాదు, అల్టిమేట్ లైఫ్। ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో తప్పకుండా ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తారు, ఆ స్థాయి వీళ్ళకి రాబోతుంది। ఎందుకంటే నెంబర్ 4 అనేది రాహు అన్నమాట, కానీ 2023 7 నెంబర్ కదా, 7కి 4కి శత్రుత్వాలు, కానీ ఒకే పర్సన్ అన్నమాట, రాహు తల కేతు తోక, మరి వాళ్ళకి ఏదో ఒక రకమైన అవినాభావ సంబంధం అయితే ఉంది। కానీ అది నెగటివ్గా రాకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే మీ పేరులో ఒక రెండు సంఖ్యాబలాలు యాడ్ అవ్వగలిగితే ఈ శోభకృతనామ సంవత్సరంలో ఈ ఉగాది తర్వాత నుంచి మీ జీవితంలో అద్భుతాలు చూడొచ్చు। చూడండి, ఎవరి పేరైనా ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో ఎవరున్నా కూడా వాళ్ళ పేరులో 12వ నెంబర్ నుంచి ఇలాంటి 31వ నెంబర్, ఈ నెంబర్లో ఏ ఒక్క నెంబర్ పేరులో ఉన్నా లైఫ్లో చాలా సమస్యలు అనుభవిస్తారు, విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ అనుభవిస్తారు, వ్యతిరేకం। ఎందుకంటే చాలా మేధావులుగా ఉంటారు మీరు, నేను కాదనట్లేదు, కానీ అది మీ జీవితానికి ఉపయోగపడదా మేధావితనం పేరులో కనుక దోషం ఉంటే? మీరు 4వ నెంబర్లో పుట్టారు అంటే యు ఆర్ ద టూ ఇంటెలిజెంట్ పర్సన్స్ ప్లస్ టూ గ్రీడీ పర్సన్స్ అని కూడా చెప్పొచ్చు, ఆశ ఎక్కువ, అత్యాశ ఎక్కువ, త్వర త్వరగా డబ్బు సంపాదించేయాలి, మధ్యాహ్నానికి మహారాజు అయిపోవాలి, ఈవినింగ్ అంతా కోటీశ్వరుడు అయిపోవాలి, ఆ యొక్క తపన ఉంటుంది। బట్ ఆ ఎలిజిబిలిటీ మీకు ఉందండి, అర్హత మీకుంది, మీదేం తప్పేం కాదు, ఇది అలా కోరిక పెట్టుకోవడం, అసలు కోరికలే లేకుండా బ్రతకడం ఒక మనిషి ఒక బతికే బతుకు కాదు, అవునా కదా? మనకు ఒక సామెత ఉందండి, ఒకడు కోడి తింటే మనం కోడి బొచ్చు అన్నది తప్పన ఉండాలంటారు ఒక మనిషికి। మరి మనం అంత కాంపిటేటివ్ లెవెల్ లేకపోతే ఇప్పుడున్న కాంపిటీషన్ రోజుల్లో సక్సెస్ అవ్వలేము, ప్రాబ్లంలో పడతాము। 4 నెంబర్ అనేవాళ్ళు రాహుతో సంబంధం, రాహు అంటే ఒక వారియర్ లాగా చాలా ఈజీగా లైఫ్ ఇచ్చేస్తాడండి రాహు, ఘోరంత తెలిస్తే చాలు, కొండ అంత తెలిసినంత ఫీలింగ్ ఇస్తాడు భగవంతుడు రాహు, ఆ స్థాయి ఇచ్చేస్తాడు మీకు। మరి మిమ్మల్ని గుర్తించేటువంటి పేరులో కూడా ఉండాలి ఆ పవర్, ఎందుకంటే నేను తను ఏదో వరప్పాడో ఏదో ఊరు పేరు అండి, అది నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, గుంటూరు దగ్గర, పేరు శ్రీధర్ అండి, శ్రీధర్ శ్రీధరు కాకపోతే ఆయన పేరు, నేను ఇంకో పాయింట్ మీకు చెప్పాలి, 12వ నెంబర్ కానీ 13 కానీ 16 కానీ 18 కానీ 21 కానీ 31 కానీ ఈ నెంబరు పేరు టోటల్లో రాకూడదు, ఓవల్స్లోనూ ఉండకూడదు, కన్సోనెంట్లోనూ ఉండకూడదు, ఎందులో ఉన్నా మీరు జీవితంలో ఉపయోగపడరు, మీకు ఒక మంచి బ్రైట్ ఫ్యూచర్ రాదు, రాసిస్తా కావాలండి ఛాలెంజ్। ఇన్ కేస్ ఆ నెంబర్లు ఉంటే, మీ పుట్టిన తేదీలో ఆ నెంబర్ ఉంటే నో ప్రాబ్లం, మీ పుట్టిన తేదీలో ఆ నెంబర్ లేకుండా మీ పేరులో కానీ ఓవల్స్లో కానీ కన్సోనెంట్స్లో కానీ అలాంటి నెంబర్ నేమ్ కనుక ఉంటే లైఫ్ అంతా వేస్టే, డబ్బు నిలబడదు, ఉద్యోగం ఉండదు, వ్యాపారం అప్పుల పాలైపోతారు, వ్యాపారం జరగదు, స్థిరమైన జీవితం రాదు, చేసేది ఒకటి జరిగేది ఇంకొకటి, మొదట చాలా ప్లాన్లు ఉంటాయి చివరికి మొత్తం ఫెయిలే, ఇన్ని రకాల డిస్టర్బెన్స్ అనమాట। అంటే వ్యక్తి పేరులో పైన ఉన్నటువంటి ఆ నెంబర్లు ఏ వచ్చినా, సీఎం పేరులో ఉన్నా కూడా ఆ స్థాయి నుంచి మరి కింద పడిపోతే మరి కనబడరండి, అలాంటి పరిస్థితులు వస్తుంది। పేరుకుండే విలువ అంతా ఇంత కాదండి, ఒక అక్షానికి ఉండే విలువ జీవితానికి ఉండే విలువగా గుర్తించండి అని చెప్తుంది సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ। అంతేకాదు ఆ పేరులో అర్థం ఎలా ఉండాలో చెప్తుంది ప్రొనాలజీ, ఆ పేరులో ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండకూడదు చెప్తుంది గ్రాఫాలజీ, ఆ పేరు కలిగిన వ్యక్తి ఎటువంటి వాస్తులో ఉండాలి, ఇలా పాయింట్ టు పాయింట్ కనుక తెలుసుకుంటే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు। అంతేకాదు సంతకం చేసే విధానం కూడా తెలుసుకోవాలి, దాన్ని సిగ్నేచరాలజీ అంటారు, చాలామంది మీరు గమనించండి ఎస్ లెటర్తో పేరున్న వాళ్ళందరూ కూడా ఇలా రాస్తారు సంతకం, లేదా ఇలా రాస్తారు 8 అర్ధాష్టమి అంటారు దీన్ని, కష్టాలు
ఏ ఎస్ ఉన్న వాళ్ళు కూడా జీవితంలో హ్యాపీగా లేరండి, మొత్తం డ్రాబ్యాక్సే, ఫెయిల్యూర్స్ ముఖ్యంగా. ఇప్పుడు అది సిగ్నేచర్ రాజు గురించి మళ్ళీ మాట్లాడతాను. ముందు ఇతని గురించి చూద్దాం. ఇతను ఏంటంటే దాదాపుగా 8 ఎకరాలు ఆసామి, మొత్తం 8 ఎకరాలు అమ్మేశాడు, ఏది చేసినా మొత్తం లాసు, అప్పుల్లో వెళ్ళిపోయాడు, ఊరొదులు వచ్చేసాడు, వేరే ఊర్లో భార్య ఒక ఊర్లో, పిల్లలు ఒక ఊర్లో, ఇతను ఒక ఊర్లో, చంద్రవందర అయిపోయింది జీవితం. ఎందుకు తెలుసా అండి? ఎస్ అంటే 3 2 5 5 4 5 1 2 5 10 15 20 24 25 26 27 అండి. 27 చాలా మంచి నెంబరే, కానీ ఓవల్స్ చూడండి, 5 10 11 11 ఓవల్స్ పోతే ఎంత? 16 అయిపోయింది. విధ్వంసకరం, చిన్నా భిన్నం. థర్డ్ వన్ 16. ఏ శ్రీధరన్న చూడండి, నేను ఈ శ్రీధర్ గారి నుంచి చెప్పడం కాదు, 100 మంది శ్రీధరులని, మీకు తెలిసిన శ్రీధరులను చూడండి, ఆ శ్రీధరులు ఎవరు కూడా హ్యాపీగా ఉండరు. ఛాలెంజ్ నెగటివ్. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే సక్సెస్ కాదు, ఫెయిల్యూర్. పేరులో రాంగ్ లెటర్ తెరిపి ఉన్నా మైనస్సే. 3 అక్షరాల్లో పేరుండు ఇంకా ఘోరం మగాళ్ళకి. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, రమేష్, మహేష్, రాజేష్, రాకేష్, సురేష్, ఇలాంటి మదను, మురళి, 3 లెటర్ కాంబినేషన్ అన్నమాట తెలుగులో రాస్తే. తెలుగులో కూడా ఉండకూడదు, తెలుగులో కూడా సరి సంఖ్యలో ఉండాలి పేరు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి బేసి సంఖ్యలో ఉండాలి. శ్రీ దా అర్ 3, ఇంకేముంది, ఇంకా మొత్తం మునిగిపోవడమే. పేరులో మళ్ళీ 16 నెంబరు, అతనికి పేరులో శ్రీధరన్ ROnగా పేరు మార్చిచ్చి సర్నేమ్ వాడమని చెప్పి, కోర్సు రాయమని చెప్పిన తర్వాత మనం ఇచ్చి, దాదాపుగా నేను 2014 భక్తి టీవీలో చెప్పినప్పటి నుంచి నా క్లయింట్ అతను, ఇప్పటికీ అతని ద్వారా నాకు ఒక 100 మంది పైన వచ్చి ఉంటారు అతని పేరు చెప్పి. అతనికి కొంతమంది ఇవ్వాల్సిన రిటర్న్ బ్యాక్ డబ్బులు రావడం కావచ్చు, ఆ పెట్టిన అప్పులకు పాలైపోయి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వాళ్ళ మామయ్య కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ పిలిచి కొద్ది కొద్దిగా సెటిల్మెంట్ చేసి, ఈరోజు ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకుని, వాళ్ళ భార్య మిల్క్ డిపోలాగా ఒకటి సపరేట్గా పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇప్పుడు పేరు రాసుకున్న తర్వాత సంతకం మార్చిన తర్వాత ఈ సక్సెస్ అండి. దానికి ముందు అందరూ చెప్పేశారు, నీకు అయిపోయింది, నువ్వు పతనం, నీకు ఇంక లేదు లైఫ్ అన్నవాళ్ళు. మనం పేరు సరిచేసి ఇచ్చిన తర్వాత లైఫ్ స్టైలే మారింది. ఎందుకంటే 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా కోరికలు ఉంటాయి కానీ కష్టపడతారు, సక్సెస్ సాధించాలంటే నిద్రపోరు, ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి లక్ ఒకటే ఉండదు, ఆ లక్ కాస్త మీ పేరులో కనుక ఉంటే, పేరులో ఒక లెటర్ సరి చేయడం ద్వారా వస్తే సక్సెస్ తప్పకుండా ఉంటుందని చెప్పడానికి శ్రీధర్ మనకు ఉదాహరణ. ఇలా మీ పేరుని మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేసుకోగలిగితే జీవితంలో మీరు ఈ యొక్క శోభకృతనామ సంవత్సరం ద్వారా అద్భుతాలు చూస్తారు. 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు సినిమా పరిశ్రమలోను, ఫోటోగ్రఫీలోను, రెస్టారెంట్స్, హోటల్స్, ఇటువంటి బేకరీలు, లేకపోతే డైరీ ఫార్మ్స్, వ్యవసాయము, ఇలాంటివి కూడా చాలా బ్రహ్మాండంగా మీకు సెట్ అవుతుంది. అందుకనే చెప్తూ ఉంటాను నేను, ఉదాహరణకి సినిమా పరిశ్రమ అనుకోండి, చిరంజీవి గారు 22, శ్రీదేవి 13, వెంకటేష్ 13, ఘంటసాల 4వ తారీఖు, దాసనరావు 4వ తారీఖు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4. చెప్తూ పోతే చాలామంది 4 నెంబర్ పర్సన్ సినిమా ఇండస్ట్రీలో కోకొరలుగా ఉన్నారు, కాబట్టి వాళ్ళు అందులో టాప్ పర్సన్స్ అవ్వగలిగారు. అలా మీరు ఏ ప్రొఫెషన్ ఉంటే బాగుంటుంది, దానికి మీ పేరు బలం కూడా తోడవ్వాలి, అయితే ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుందని తెలియజేస్తున్నా. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్ కేస్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే స్క్రోత్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.